నా పేరు సామారామిరెడ్డి. ఇండియాలో 25 సంవత్సరాలు గడిపాను. ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. బీటెక్ తర్వాత ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలపై కొంచెం ఆసక్తి ఉంది. అమెరికా వెళ్ళిన తర్వాత అది మరింత బలపడింది. అమెరికాలో భారతీయ తత్వజ్ఞానాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం దొరికింది. నా అదృష్టం కొద్దీ మంచి పుస్తకాలు, సద్గురువులు దొరికారు. భారతీయ ఆధ్యాత్మిక చింతనతో పాటు అమెరికా దేశస్తుల జీవిత శైలిని, ఆలోచనా పద్ధతులను, వ్యక్తిత్వ వికాస విధానాలను అర్థం చేసుకున్నాను. ఈ రెండింటినీ సమన్వయపరుచుకుంటూ నా పరిశోధన కొనసాగిస్తున్నాను. ఇది ఇలా జరుగుతుండగా 2004లో ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ జాతీయ సమావేశం షికాగోలో జరిగింది. ఇందులో నాకు స్పిరిచువల్ కమిటీ చైర్పర్సన్గా బాధ్యత అప్పచెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్పిరిచువల్ లీడర్స్ను అందరితోనూ ఒక సమావేశాన్ని నిర్వహించాం. ఇందులో భాగంగా నాకు ఎంతో మంది మహాజ్ఞానులతో గడిపి వారితో సంభాషించే అవకాశం దొరికింది. ఈ సందర్భంగా సద్గురు ఊమీజీతో నేను జరిపిన సత్సంగం నా ఆధ్యాత్మిక జీవన మార్గంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. నేను ప్రశ్నలు అడుగుతున్నాను, ఆయన సమాధానాలు చెబుతున్నారు. ఊమీజీ గారి సమాధానాల్లో ఎన్నో అద్భుతమైన, విలువైన ఆధ్యాత్మిక విషయాలు, జీవిత సత్యాలు ఎంతో సులభంగా అవగాహనలోనికి వచ్చాయి. ఇది జీవితం పట్ల నాకు అంతవరకు ఉన్న దృక్పథాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. ఎంతో సులభంగా, ఆనందంగా, హాయిగా గడపాల్సిన మన జీవితాలని సరైన అవగాహన లేకుండా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయేలా చేసుకుంటున్నాం అని అర్థమైంది. దీని నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గం ఊమీజీ గారి ఉపదేశంలో దొరికింది. వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి వాటి నుంచి బయటపడమే కాకుండా సమాజంతో సామరస్యంగా జీవిస్తూ తద్వారా ప్రపంచశాంతికి దోహదపడే వ్యక్తిగా ఎదగడానికి మార్గాలు దొరికాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇవి అన్ని తరగతుల వారు, అన్ని వయసుల వారు, అన్ని వృత్తుల వారు చాలా సులభంగా ఆచరించదగ్గవి. ఎంతో అదృష్టం కొద్దీ ఊమిజీతో సత్సంగ భాగ్యం నాకు లభించింది. ఆ సత్సంగంలోని మొత్తం సంభాషణలను మీతో పంచుకుంటున్నాను, వినండి. మెదడు లేని పరిస్థితిలో మనం చాలా తీవ్రంగా ప్రవర్తిస్తాం, దుర్మార్గ ధోరణులకు లోనవుతాం. మెదడు లేదంటే మనకు చేతన లేదు అనర్థం. ఏ మెదడు పూర్తిగా చేతన లేనిదిగా ఉండదు. మెదడు అన్నది కేవలం ఒక పరికరం. కాని బాధ మాత్రం ఆ నిర్మాణంతో బతుకుతూ దాంతో కలిసిపోయినందుకు తెలుస్తుంది. మెదడులో రకరకాల స్థాయిలు ఉంటాయి. కనుక ఈ పరిస్థితి వస్తుంది, అచేతనలో ముఖ్యమైన భాగం అక్కడొకటుంటుంది. అక్కడే ప్రోగ్రామింగ్ అంతా జరుగుతుంది. కండిషనింగ్ అంటే పరిస్థితులకు అనుకూలంగా మెదడును మార్చటమన్నది. ఆ వివరాలు అక్కడే ఉంటాయి. మైండ్లెస్నెస్ అన్నది అంటే మెదడు లేకుండా ప్రవర్తించటం అన్నది అక్కడే దాగుంటుంది. కాని ఏ మెదడు అక్కడ ఉండటంలేదు. మనం కోపంగా ఉంటున్నాం, కారణం లేకుండానే మీరొక పని చేస్తున్నారు. ఒక పని చెయ్యాలన్న ప్రణాళిక లేదు. మొత్తం ఉనికికి, పూర్తి ఉనికికి మీరు దొరికిపోతున్నారు. ఈ చేతులు, ఈ గొంతుక, ఈ శరీరం, ఇవన్నీ అక్కడ దొరికిపోతున్నాయి. అంటే మెదడు గురించి, ఆలోచనల గురించి తెలిసి ఉండడం అంటే ఈ మధ్యస్థాయిలో ఉండడమా? అది అవేర్నెస్, అంటే తెలివిడి, జాగరూకత అని చెప్పుకోవాలి. మీరు పూర్తిగా ఇక్కడ ఉన్నారనంటే మీ మెదడుతో పాటు ఉన్నారనర్థం. మీరు అందులో ఎక్కడికో కొట్టుకుపోయారని కాదు. మెదడు ఏం చేస్తుందో చూడండి. ఒక అనుభవాన్ని గురించి ఆలోచించండి. నాకు ఈ పదార్థం తెలుస్తున్నది, నేను ఈ పదార్థాన్ని తాకుతున్నాను అన్నారనుకోండి. అప్పుడు మెదడు ముందుకొస్తుంది. అది చెప్తుంది, ఇదిగో ఇట్లా ముట్టుకో అని. నాకు నచ్చిందని, నాకు నచ్చలేదని మరేదో చెబుతుంది. అదంతా గతంలో, అనుభవంలో ఉంది. మైండ్ఫుల్నెస్ అంటే జాగరూకంగా మెదడు పనిచేస్తూ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తున్న భావన ఉండదు. ఉనికికి మెదడు అందుబాటులోకొస్తుంది. మాట్లాడాలంటే మెదడు ఉండాలి. కాని మెదడు ఒక్కటే మాట్లాడితే సరిపోదు.
అందులో గతము, భవిష్యత్తు ఇవన్నీ కలిసి ఉండాలి. ఇది అసలైన విషయం. ఇది అంత సులభంగా అర్థమయ్యేది కాదు. పైగా నేనిలాంటి విషయాల గురించి సాధారణంగా మాట్లాడను. ప్రజలు సాధారణంగా వాడే మెదడు ఒక జస్టిఫికేషన్ టు స్టే ఇన్ ద మైండ్ అంటే, ఆ భావనలు ఉండటానికి గల సంభావ్యత అంత సులభంగా అందేది కాదు. నేను మెదడు లేని స్థితిలో ఉన్నానంటే, ఇక మరెవరినో బాధ పెడుతున్నానంటే, దాన్ని నేను యథాతథంగా అంగీకరిస్తున్నట్లు, అక్కడ నేనేం చేస్తున్నట్టు అర్థం? మీరు అచేతనలో ఉన్నట్లయితే, అప్పుడు మరెవరికైనా బాధ కలిగిస్తున్నట్టయితే, కేవలం జాగరూకతలోకి, చేతనలోకి వచ్చినప్పుడు మాత్రమే వాటి ద్వారా అన్నిటినీ మర్చటం వీలవుతుంది. ముందు మీరు మారుతారు, అప్పుడిక మరొకరికి బాధ కలిగించటం అన్నది మీకు వీలు కానిదిగా మారుతుంది. మీకు జాగరూకత, చేతన రెండూ ఉంటే ఈ బాధించటం అన్నది అస్సలు కుదరదు. మీరు పూర్తిగా ఇక్కడ ఉన్నారంటే మీరెవరినీ బాధించలేరు. నేను పూర్తి జాగరూకతలో ఉంటే మరొకరిని బాధించలేను, ఎవరినీ నొప్పికి గురిచేయలేను. కానీ నాకు ఆ విషయం తెలియకుంటే నా చేతనస్థితి చాలా తక్కువగా ఉంటే ఏమిటి? అవును, బీయింగ్ అన్కాన్షియస్ అంటే అచేతనలో ఉండి నీవు ఎప్పటికీ బాధిస్తూనే ఉంటావు. నిన్ను నువ్వు బాధించుకుంటావు, ఇతరులను బాధిస్తావు. అచేతనస్థితి యొక్క తీరు, ప్రకృతి అంతే. దాని నిర్మాణము, దాని ఉద్దేశం కూడా అంతే. ఆ నిర్మాణంతో అచేతనస్థితిలో ఉండి నీవు బాధను సృష్టిస్తున్నావు. చేతనలోకి రావాలంటే నిన్ను హెచ్చరిస్తుంది ఏంటి? ఆ బాధ. నీవు బాధకు గురికావటం. బాధకు గురికావటమన్నది నీవు తిరిగి చేతనలోకి రావటానికి ఒక హెచ్చరిక. ఓహో, బాగుంది. బాధ వల్ల నేను పడుతున్న నొప్పి, నన్ను చేతనస్థితి ఒకటి ఉంది అని, జాగరూకతలోకి మారుస్తుందన్నమాట. అది నీవు మళ్లీ జాగరూకతలోకి రావటానికి ఒక అవకాశాన్నిస్తుంది. కాని అది నిన్ను జాగరూకుడిగా మార్చదు. ఈ పరిస్థితి పనిచేయదు అని అర్థం చేసుకోవటానికి అది నీకు ఒక అవకాశమిస్తుంది. నేనేం చేయాలి, నేను జాగరూకుడిగా ఎలా మారాలి, అది బాధ యొక్క ఉద్దేశం. అది మనకొక వరంలాంటిది. అంటే నువ్వు బాధకు గురవుతున్న ప్రతిసారి నువ్వు ధన్యవాదాలు చెప్పవలసిన ఒక సందర్భం, ఒక అవకాశం కలుగుతోందని అర్థం. అయితే అదే సమయంలో మెదడు ముందుకు వస్తుంది, నేను ఆ బాధపడ్డంలోంచి ఏదో నేర్చుకుంటున్నాను అంటుంది. ఇప్పుడిక నువ్వు బాధపడతావు. మెదడు ముందుకు వచ్చిందంటే నీవు బాధకు గురవుతావు. నేను బాధకు మళ్ళీ గురవుతాను. నేను బాధ ఇక భరించలేనంత స్థితికి చేరుకుంటే అప్పుడు చేతనం అన్నది పైకి లేస్తుంది. కాదు కాదు, అప్పుడు నీకు చేతనస్థితి పైకి రావటానికి అనుమతించటానికి అవకాశం దొరుకుతుంది. నీవు నీ మెదడులోనే మిగిలి ఉన్నంతకాలం ఏదీ మారదు. నీవు అక్కడే సుడులు తిరుగుతూ ఉంటావు, జీవిత చక్రంలో తిరుగుతూ ఉంటావు. పరిస్థితి ఏదైతే, మెదడును వాడుతూ పనిచేస్తున్న ఒక మనిషి రోజుకు 10 గంటలు పనిచేస్తే, 1 గంట మాత్రం ధ్యానంలో ఉంటే దానివల్ల ఏమీ జరగదంటారు? ఏమీ జరగదు. నిజంగా ఉండవలసిన ఆదర్శప్రాయమైన పరిస్థితి ఏంటంటే, భౌతిక క్షేత్రంలో ఇదంతా జరగాలి. భౌతిక క్షేత్రంలో అది గనక జరిగినట్టయితే పునాదులను కోల్పోతుంది. అక్కడ పనిచేయటమనే పరిస్థితి ఎదురుకాదు. భౌతిక క్షేత్రం యొక్క పునాది చాలా వేరైన తరంగాలతో ఉంటుంది. అది నీవు చేసే చర్యలకు సంబంధించింది కాదు. అది అక్కడికి నీవు ఏమి తీసుకొస్తావు అనేదానిపైనే ఆధారపడి ఉంది. అంటే నీవు చేతనలో ఉంటూ నీ వ్యవహారంలో కూడా ఉంటే నీవు అక్కడ అపజయాల పాలవుతావని అర్థమా?
అదికూడా చెప్పటానికి లేదు. అక్కడ వేర్వేరు పరిస్థితులున్నాయి. నిజానికివి రెండూ కలిసి పనిచేయటం అస్సలు కుదరదు. కాని కొన్నిసార్లు జరుగుతుంది. అరుదుగా కొన్ని కొన్ని సందర్భాలలో అది జరిగింది. అక్కడ ఒక కార్యప్రణాళిక దాంతోపాటు లేనప్పుడు. అంటే అది నీవు చేస్తున్న ఏదో ఒక పని. ఇక అక్కడ నేను అన్న ఇగో వచ్చిందంటే నీవు చాలా విజయాలనైనా సాధించగలుగుతావు వ్యాపారంలో, లేదా అక్కడ బాధలకు గురవుతావు, లేదా నేను అన్న ఇగోను గమనించి అవసరమైనంత జాగరూకత లేక ఆ ఇగోను తొలగించుకోవాలని విపరీతమైన ప్రయత్నాలు చేసి అప్పుడు నీవు అపజయాల పాలవుతావు. అక్కడ ఆధ్యాత్మికమైన ఇగో రావటంతో ఒక పెద్ద బంధనం లేదా బోను ఏర్పాటవుతుంది. అక్కడ ప్రైడ్ ఇగోకన్నా ఇన్గ్రైండ్ లోపల పాతుకుపోయిన నేను అన్న భావం ఎక్కువ బలంగా పనిచేస్తుంది. చూడు, నేను ఎంత గొప్ప విషయాలు చేస్తున్నాను, బీదవాళ్లకెంత సాయం చేస్తున్నాను, ఎన్ని రకాల మంచి పనులు చేస్తున్నాను అని చెప్పే స్థితిలోకి అది నిన్ను కదిలిస్తుంది. అది ఆధ్యాత్మిక ఇగోలోకి నీవు కదిలి సరైన ప్రవర్తన, ఆధ్యాత్మిక ప్రవర్తన అని నీకు తెలిసి ఉండే పరిస్థితిలోకి వెళ్లడంలాంటిది. కనుకనే యూజీ కృష్ణమూర్తిగారు రమణ మహర్షిని చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ ఆయన కూరగాయలు తరుగుతూ కనిపించారట. ఆహా, ఈయన ఏమి ఉత్ప్రేరణ కలిగినవాడు, ఉత్తేజితుడు! ఇతను ఆధ్యాత్మిక మనిషి కానే కాడు అనిపించిందట. అతను కూరగాయలు తరుగుతున్నాడు. అది చూసి కృష్ణమూర్తి పూర్తిగా నిరాశకు గురయ్యాడు. ఆయన మళ్లీ మరొకసారి వెళ్లాడు. అప్పుడు రమణ మహర్షి తోటలో పనిచేస్తున్నారు. ఓహో, ఇదా సంగతి! ఇతనేమీ నిజంగా తెలివిడిలోకి, అంటే ఆత్మజ్ఞానం కలిగిన బుద్ధుడైనవాడు కాదు అని అనిపించిందతనికి. జ్ఞానోదయం కలిగిన మనిషి కాదు అనిపించింది. ఆ రాత్రి ఆయనకి రమణ మహర్షి గురించి పూర్తిగా నమ్మకం పోయింది. అయితే ఆధ్యాత్మికత అన్నది చేస్తున్న పనితో ఏమాత్రం సంబంధం లేంది. ఆధ్యాత్మిక ఇగో అన్నదానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఒక ప్రత్యేక దృష్టి ఉంటుంది. నేను సంఘానికి ఆ మధ్య అందించిన చిన్న కథ ఇది. ఇక్కడ కూడా పరిస్థితిని వివరించటానికి అది పనికొస్తుందని నేననుకుంటున్నాను. నేను మీకు దాన్ని వినిపిస్తాను. ఒకనాడు జెన్ మాస్టర్ తన దగ్గరకు కొత్తగా చేరిన మనిషి నోవిస్ అనే వ్యక్తితో ఇలా అన్నారు. నా దగ్గర ఒక కర్ర ఉంది. అయినా సరే నా దగ్గర కర్ర లేదు. దీనిని నీవెలా వివరించగలుగుతావు అనడిగారు. అప్పుడు ఆ కొత్తగా చేరిన వ్యక్తి నోవిస్ అన్నాడు, అది నా వల్ల కాదు. అప్పుడు మాస్టర్, మరీ అంత పట్టనట్టు ఉండకు. జ్ఞానోదయం కలగాలంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి ప్రశ్నకు జవాబు వెతకటం నీకు తప్పనిసరి అంటారు. అప్పుడు నోవిస్, సరే, ఒక రకంగా ఆలోచించి చూస్తాను. నీ దగ్గర ఒక కర్ర ఉంది, దాన్ని ఇంకొక రకంగా చూస్తే కర్ర లేదు అంటాడు. ఆ క్షణంలో మాస్టర్, కాదు, నేను చెప్తున్నది అది కాదు. ఒకే దృష్టినుంచి చూస్తూనే నా దగ్గర కర్ర ఉంది, నా దగ్గర కర్ర లేదు, దాన్ని ఎట్లాగ వివరిస్తావు అనడుగుతారు. దానికి నోవిస్, నా వల్ల కాదు అంటాడు. మాస్టర్, నువ్వంత సులభంగా వదిలిపెట్టకూడదు. నీ అస్తిత్వంలోని అణువణువును ఉపయోగించి ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి అంటారు. వెంటనే, నేను మీతో చర్చించను. ఈ సమస్యను వదలాలా లేదా అనే విషయం గురించి నేను మీతో చర్చించను. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను మాత్రం ఈ సమస్యను వదిలేస్తాను అంటాడు నోవిస్. అయితే నీకు జ్ఞానోదయం సాధించాలన్న కోరిక లేదా అని మాస్టర్ అడుగుతారు. దానికి నోవిస్ చెప్తాడు, జ్ఞానోదయం సాధించడమంటే ఇట్లాంటి అర్థంలేని ప్రశ్నలకు జవాబు చెప్పటమే అయితే అది నాకవసరంలేదు. నేను మిమ్మల్ని నిరాశకు గురిచేసినందుకు నన్ను క్షమించాలి, కాని నన్ను వదిలేసేయండి, గుడ్ బై అంచెప్పేసి వెళ్ళిపోతాడు. 12 సంవత్సరాల తర్వాత మొదట్లో కొత్త సాధకుడిగా వచ్చిన మనిషి అదే
నోవిస్ మళ్ళీ వస్తాడు. అప్పుడు మాస్టర్తో అంటాడు, మాస్టర్, నేను తిరిగి మీ దగ్గరకొచ్చాను. 12 సంవత్సరాల తర్వాత సంపూర్తిగా కుచించుకుపోయి వచ్చాను. ఇన్నేళ్లుగా నా పిరికితనం గురించి భయంకరమైన భావనలకు నేను లోనవుతూ తిరిగాడాను. ఇక దారి తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదని, జీవితంనుంచి పారిపోయే పద్ధతి లేదని, ఇప్పుడో మరొకప్పుడో నేను విశ్వంలోని తుది ప్రశ్నను తప్పకుండా ఎదుర్కోవాలని నాకర్థమైంది. కనుక నేనిప్పుడు నన్ను నేను దొంగిలించుకుని, అంటే నన్ను నేను దారి మలుపుకుని, ఇంతకు మీరిచ్చిన సమస్య గురించి కృషి చేయాలనే భావనలోకి వచ్చాను అంటాడు. ఏమిటా సమస్య అనడుగుతారు మాస్టర్. దానికి నోవిస్ సమాధానం చెబుతూ, అప్పుడు మీరొక మాట చెప్పారు, నీ దగ్గరొక కర్ర ఉంది, అయినా నీ దగ్గర కర్ర లేదు, దాన్ని ఎలా వివరిస్తావో చెప్పమన్నారు, గుర్తుందా అనడుగుతాడు. దానికి మాస్టర్, నిజంగా అలా చెప్పమన్నానా? ఎందుకు? ఏదో పిచ్చిగా ఉంది కదూ అంటారు. అయ్యా, నా సమస్య ఏమిటంటే నేను ఉన్నాను అని నా తెలివి చెబుతుంది, కాని నిజంగా నేను లేను. అప్పుడు అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఓహో, అది నిజంగా గొప్ప సమస్య. మెదడు పరిస్థితే అంత. అది సమస్యలను సృష్టించడానికే ఉంది. అప్పుడు ఆ సమస్యలకు సమాధానాలు చెబుతుంది. చెప్పి ఏముంటుందో తెలుసా? చూడు, ఎంత బాగా చేశానో, భలే అంటుంది. సమస్యలంటూ ఏమీ లేవు అన్నది సత్యం. ఒక్క సమస్య కూడా లేదు. ఉండేవి కేవలం వాస్తవాలు, సమస్యలు కావు. ఈ క్షణంలో అవి కేవలం ఊహమాత్రమే. ఇది జరగవచ్చు, అది జరగవచ్చు, నేను ఇలా చేస్తే అలా జరగవచ్చు, అన్నీ ఆలోచనలు మాత్రమే. అది ఇప్పుడు జరగకపోతే సమస్య కాదు. కాని నువ్వు ఇప్పుడే ఇక్కడే ఒక రాతిమీద కూర్చుని ఉన్నావు అనుకుందాం, అది సమస్య కాదు, అది వాస్తవం. రాయిని నీ కింద నుంచి తొలగించు. అప్పుడు ఆ బాధను నువ్వు అనుభవించు. నీకేం కావాలనుకుంటున్నావో దాన్ని గురించి ఒకసారి ఆలోచించు. కాని అది కాదు సమస్య. ఎవరైనా తుపాకీ తెచ్చి నా తలకి పెడితే అది కూడా సమస్య కాదా? అది కూడా సమస్య కాదు, అది కూడా ఒక వాస్తవం. అంటే చావడం సమస్య కాదా? లేదు లేదు, చావు అన్నది ఒక వాస్తవం. చావు అన్నది వాస్తవమా? ఓరి దేవుడా. అది ఎప్పటికీ జరుగుతూనే ఉంది. బుద్ధుడు తన శిష్యులను ఆ శవాలను తగులపెట్టే ఘాట్ దగ్గరికి ఎప్పుడూ పంపించేవాడు. అక్కడికెప్పుడూ ఆ శవాలు వస్తుంటాయి కదా, అక్కడే కూర్చుని ఆ వచ్చే శవాలని చూస్తూ ఉండాలి. శవాలు వస్తాయి, వాటిని తగులబెడతారు, బూడిదని నదిలో కలుపుతారు. ఇవన్నీ వాస్తవాలు. ఈ ప్రపంచంలో చాలా వస్తువులు పుడతాయి, చనిపోతాయి. నాకొక సమస్య ఉంది. నిజానికి సమస్య ఏమిటంటే, సమస్య ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే నా సెల్ఫ్ ఇమేజ్ను కాపాడుకోవాలని, నేను మంచి ఇంజనీర్నని, అదని ఇదని వీటన్నటినీ కాపాడుకోవాలని, ఇవన్నీ కలిసి నాకు సమస్యలు సృష్టిస్తున్నాయి. నేను ఈ సెల్ఫ్ ఇమేజ్ను వదిలేస్తే చాలు, అప్పుడు ఏ సమస్యలు ఉండవు. అదంతా గుర్తింపు అన్నదానిమీద ఆధారపడి ఉంటుంది. గుర్తింపు అనేదానికి బహుపార్శ్వాలుంటాయి. ఒక ముఖం కాదు. ఒక పార్శ్వంలో భర్త, మరోవైపు మంచి ఇంజనీర్, మూడోవైపు మనిషి,
తర్వాత ఇంకోటి ఇంకోటి వయస్సు, గతము, నేను చేసిన పనులు, నా సంబంధాలు, ప్రజలు నా గురించేమనుకుంటున్నారు, నేను నా గురించేమనుకుంటున్నాను, ఇవన్నీ పార్శ్వాలలోకి వస్తాయి. ఇవన్నీ గుర్తింపునకు సంబంధించిన పార్శ్వాలు. కాని ఇవన్నీ కేవలం మెదడు పుట్టించినవి మాత్రమే. అవి వాస్తవానికక్కడ లేవు. అది మెదడు సృష్టించిన విషయం కనుక ఏ క్షణానైనా నాశనం కావచ్చు. కనుక దాన్ని ఎప్పటికీ కాపాడుతూ ఉండాలి, ఎప్పటికీ దాన్ని ఎత్తుకుని ఉండాలి, ఎప్పటికీ తిరిగి దాని గురించే ఆలోచిస్తూ ప్రతీ క్షణం దాన్ని గురించే పట్టించుకుంటూ ఉండాలి. ఈ పార్శ్వాలన్నింటి గురించి ఎవరేమన్నా, ఏ రకమైన దాడి చేసినా వాటి నుంచి నువ్వు దాన్ని కాపాడాలి. ఇదంతా కలిసి విపరీతమైన ఒత్తిడి మొదలవుతుంది. జీవితమంతా ఈ గుర్తింపును కాపాడుకోవటానికి మాత్రమే నీవు గడుపుతావు. ఇక నీవు మరణించిన తర్వాత ఏమవుతుంది? అంతా పోతుంది. అది ఎప్పుడూ లేనేలేదు గతంలో. అదంతా మెదడు సృష్టించిన విషయం మాత్రమే. నీవు వాటిల్లో ఏమీ కావు. అవన్నీ కేవలం ఆలోచనలు మాత్రమే. అప్పుడు మరి జీవితం యొక్క లక్ష్యం, ఉద్దేశం ఏమిటంటారు? జీవితానికి ఒక ఉద్దేశమంటూ లేనేలేదు. అది జరుగుతుంది. ఉద్దేశం కావలసింది మెదడుకు. మెదడుకు ఇది అలా ఉండాలి, అది అలా ఉండాలి, ఒక గమ్యముండాలి, ఉద్దేశం ఉండాలన్న భావం ఉంది. నేను ఎక్కడికో వెళ్తున్నాను అంటే మనసు అక్కడ ఏదో చేయటానికి ప్రయత్నిస్తోంది అంతే. కాని చివరికి ఒక ఉద్దేశం అంటూ ఏమీ లేదు. అంటే ఏమీ చేయకుండా, ఏ ఉద్దేశమూ లేకుండా పడి ఉండే మనిషిగా ఉండాలంటారా? నాకదిష్టం లేదు, నాకదిష్టం లేదని నా మెదడు అంటున్నది. నిజమే. మెదడుకు ఈ పద్ధతి అస్సలు నచ్చదు. మెదడుకు ఉద్దేశాలు కావాలి, మెదడుకు గుర్తింపు కావాలి, మెదడుకు అందరూ అవును అనటం కావాలి, అందరూ పొగడాలి. అది కూడా అందరూ ఒప్పుకున్న ఒక పద్ధతిలో, తనకు నమ్మకం కలిగిన ఒక పద్ధతిలోనే జరగాలి. మెదడుకు కావాల్సింది ఈ రకమైందే. అంటే నాకు ఏం తోస్తుందంటే, పనులు చేయడానికి ఒక సరైన దారి ఉంది, వాటికి ఒక తప్పుడు దారి కూడా ఉంది. అంటే బంధనాలు ఉండి పనిచేయడం, బంధనాలు లేకుండా పనిచేయడం, ఇదంతా జీవితమనే ఆట. నీవు బంధనాలు లేకుండా ఒక పని చేస్తున్నావంటే ఇంకా బంధనాలు ఉన్నట్టే లెక్క. నాకు బంధనాలు లేవు అని నువ్వు చెప్పగలుగుతున్నావంటే బంధనం ఉంటే తప్ప ఎలా చెప్పగలుగుతావు? మెదడు పనితీరు ఈ రకంగా ఉంటుంది. అందులో ఎప్పుడూ రెండు ప్రతికూల వాదాలు ఉంటాయి. అవి రెండూ కలిసుంటాయి. కొన్ని విషయాలను నీవు మెచ్చుకోలేవు, అదే సమయంలో మరికొన్ని విషయాలను ఇష్టం లేవు అని కూడా అనలేవు. ఇష్టం ఉండటం, ఇష్టం లేకపోవటం ఒకే చోట ఉంటాయి. అది మెదడు నిర్మాణానికి సంబంధించిన విషయం కాదు. మెదడు నిర్మాణమే ఆ రకమైంది. 5 నిమిషాల క్రితం ఏమీ సమస్యలు లేవని చాలా ప్రశాంతంగా ఉంది నా మనసు. కాని ఇప్పుడది చాలా గజిబిజిగా అయిపోయింది. నేనేదో ఎక్కడో తప్పిపోయిన భావన నా కలుగుతుంది. నీకు సమస్యలంటూ లేవు. అసలు సమస్యలే లేవు. కేవలం మెదడులో మాత్రమే అవి నిండుకున్నాయి. 5 నిమిషాల క్రితానికి ఇప్పటికీ జరిగిన తేడా ఏమిటంటే మెదడు ప్రవేశించింది. ఈ పరిస్థితిని సమస్యగా మార్చటం ఎట్లా అన్న విషయాన్ని తేల్చేసుకుంది. నేనిక్కడి నుంచి వెళ్లేలోగా నా మెదడును ఇక్కడ బదిలేసి వెళ్లడం ఎలాగో చెప్పగలరా? అందులో నాకు సాయం చేయగలరా? విషయం ఏమిటంటే, మీరు ఇక్కడ్నుంచి గేటు దాటి బయటికి వెళ్లిన మరుక్షణం. అదే కావలసింది. రామకృష్ణ ఒక విషయం చెప్పేవారు. ఆయన గంగానది పక్క ప్రాంతంలో జీవించేవారు. చాలామంది ప్రజలు గంగానది దగ్గరికి వస్తారు, స్నానాలు చేస్తారు, తమ మెదడును అక్కడ క్షాళనం చేసుకుని వదిలేసుకుని పోతున్నాం అనుకుంటారు. మేము ఈ నదిలో స్నానం చేసి మమ్మల్ని మేము క్షాళనం చేసుకున్నాం,
గంగ మమ్మల్ని క్షాళనం చేసింది అంటూ ఉంటే ఈయన పడీ పడీ నవ్వేవాడట. ఆ పక్కన చెట్లున్నాయి చూశారా, మీరు స్నానానికి వెళ్లే ముందు మెదడులు ఎగిరి చెట్లమీదకెగురుతాయి. అప్పుడు మీకు మెదడులేని భావం కలుగుతుంది. వెళ్లి స్నానం చేస్తారు. మీరు గంగలోనుంచి బయటకు వచ్చిన మరుక్షణం మీ మెదడులు మీ శరీరంలోకి దూకుతాయి. మరైతే ఏం చేయాలి? మీరు చేస్తున్నదేమిటంటే జీవితానికొక మార్గం వెతుక్కుంటున్నారు. కాని జీవితానికి ఒక మార్గం అన్నది లేదు. చేసేదాన్ని చేస్తూ ఉండు, కాని దాని గురించి జాగరూకత కలిగి ఉండు. ఈ సమాజంతో వచ్చిన పెద్ద కష్టమేమిటంటే అది నిన్ను ప్రతి క్షణం నీ చేతనను నీ జాగరూకతను మరిపించే ప్రయత్నం చేస్తోంది. నీలో కోరికలను రేపుతుంది. ఈ వచ్చే వ్యాపార ప్రకటనలన్నీ ఈ కోరికలను రేపటమే, భయాన్ని కలిగించటమే. అడ్వర్టైజింగ్లో ఉండే విషయాలేమిటంటే ఒకటి భయం, రెండవది లైంగికత, మూడవది కోరికలు. ఈ మూడు విధానాలు కలిసి ప్రచారం, అడ్వర్టైజింగ్గా సాగుతున్నాయి. ఇదంతా కలిసి నీకు జాగరూకత లేకుండా అచేతనుడిగా మారుస్తుంది. న్యూస్ పేపర్ వాళ్లకు ఫోన్ చేసి వాళ్లనడుగుతాం, మీరు మంచి వార్తలు ఎందుకు అచ్చువేయరు అని. వాళ్ళేమంటారో తెలుసా? మంచి వార్తలు వేస్తే పత్రిక అమ్ముడుపోదు. కేవలం అమ్ముడుపోవటం ఒకటే సమస్య కాదు, ప్రకటనలు అసలేరావు అని చెప్తారు. అదే మరి, ఒక చెడ్డవార్తను వేస్తే, ఒక ప్రకటన వేస్తే జీవితం ఇంత అందంగా ఉండవచ్చు కదా అన్న ఒక ఆలోచన పుడుతుందక్కడ. నేను బాగోలేనని, భయంకరంగా ఉన్నానని ఒక భావం, అది అక్కడా అందే జవాబు. సమాజం అన్నది ఈ రకంగానే పనిచేస్తుంది. అందుకే మార్మికత, మిస్టిక్స్ అనేవాళ్లు సంఘం అని తమకోసం ఒకదాన్ని నిర్మించుకున్నారు. అక్కడ నీకు ఈ అచేతన అన్న బాధ, ఈ కోరికలు, భయంలాంటి వాటి తాకిడి లేదు. అక్కడ నీ లోపల ఉన్న విషయాలను గురించి మీరు వెతుకుతూ దాన్ని అందుకుంటూ దానిని వెలికి తీసుకురాగలుగుతారు. అక్కడ అపరిచితమైన విషయాలను అనువర్తించే అవకాశం కూడా ఉంది. తెలిసిన విషయాలనే నీవు వరుసపెట్టి చేసుకుంటూ పోతుంటే నీవు అచేతనలోకి పోతావు. ఆ సంఘంలో నీవు జరిగేవి, జరగలేనివి, నమ్మకంలేని కొన్ని విషయాలను చేపట్టుకోవచ్చు. సంఘం యొక్క ఉద్దేశం కూడా అదే. అందుకే మాస్టర్లు వాటిని సృష్టిస్తారు. అక్కడ నీవు మెదడులోకి మళ్లీ తిరిగి వెళ్తావు. అక్కడ నీ సమస్యలను వెతుకుతావు. నువ్విక్కడున్నావు, ఊపిరి వస్తుంది, ఊపిరి బయటకు పోతుంది, లోనికి వస్తుంది, అంతా సులభంగా సాగుతుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది. దానికి నువ్వు చేయాల్సిందేమీ లేదు, అది జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉండటమే. ఒకసారి మనిషికి జ్ఞానోదయం కలిగిన తర్వాత అతను ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏ మార్కెట్లోనైనా తిరగవచ్చు. అయినా కాన్షియస్లీ అవేర్నెస్తో ఉండగలరా? జ్ఞానోదయం కలిగిన చాలామంది మనుషులు ఉన్నారు. వాళ్లు ఏమీ అనరు. వాళ్లు ఊరికే మాట్లాడరు. చేతనుడు కావటం, జాగరూకుడు అవుతున్నావు అంటే నువ్వు మాట్లాడతావని భావం. జ్ఞానోదయం కలిగిన చాలామంది అంతకుముందు తాము చేస్తున్న పనులనే ఆ తర్వాత బంధనాలు లేకుండా చేస్తున్నారు. అంటే ఇక్కడ బంధనాల్లేవు, చేయవలసింది ఇది అని ఒక కార్యప్రణాళిక లేదు. వాళ్లకు అంతకుముందు వ్యాపారం ఉంటే తర్వాత కూడా అందులోనే పనిచేస్తారు. అయితే ఈసారి మాత్రం గొప్ప ప్రశాంతత ఉంటుంది. కొంతమంది మాత్రం ఆ అనుభవం గురించి మాట్లాడతారు. అంతకుముందు జరుగుతున్నదే ఆ తర్వాత కూడా తప్పకుండా కొనసాగుతుంది. మాట్లాడేవాళ్లు మాత్రం ఆ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తారు. ఉదాహరణ, అంతకుముందు ఒక సంగీతకారుడు అనుకో, నీ జ్ఞానోదయం గురించి మిగతావాళ్లకు చెప్పటానికి నువ్వు ఆ సంగీతాన్ని వాడుకుంటావు. అంటే అదే యాటిట్యూడ్తో ఇంజనీర్గా నేను కొనసాగగలనన్నమాట. తప్పకుండా. ఇక్కడ విషయమేమిటంటే ఇంజనీరును అన్న గుర్తింపు పోతుంది, మాయమైపోతుంది.
సూఫీ సెయింట్లు మధ్యయుగం కాలంలో యూరప్ వెళ్లారు. వాళ్లంతా ఇంజనీర్లు. వాళ్లకు భవన నిర్మాణం గురించి గొప్ప అవగాహనుంది. వాళ్లు అక్కడ స్థానికులు, సంస్థలతో కలిసి అద్భుతమైన కేథడ్రల్స్ కట్టించారు. ఇదంతా చేసిందెవరు? సూఫీ ఇంజనీర్లు. అయితే వాళ్లు తమ పేర్లను ఆ నిర్మాణాల మీద వదల్లేదు. వీటిని కట్టిన ఇంజనీర్లు ఎవరు అంటే మనకు తెలీదు. అయితే ఆశ్చర్యకరమైన నిర్మాణాలు అక్కడ ఉన్నాయి. అయితే అవేమిటి? అప్పటి యూరోపియన్లకు తెలిసిన భవన నిర్మాణ కళకు పూర్తి విభిన్నంగా ఉన్నాయవి. ఒక చిన్న కథ. ఒక దొంగున్నాడు. అతనికి జ్ఞానోదయం కావాలనిపించింది. అతను ఒక క్రిస్టియన్ మొనాస్ట్రీకి వెళ్ళాడు. నేనీ మొనాస్ట్రీలో చేరతాను, నేను సన్యాసినవుతాను, కాని నేను ఇప్పటివరకు దొంగను అన్నాడు. మొనాస్ట్రీలో ఉన్న బిషప్ గారన్నారు, ఇక్కడ చేరాలంటే నీవు నీ దొంగతనాల్ని వదిలిపెట్టవలసి ఉంటుంది. దొంగ అది కుదరదు అన్నాడు. అప్పుడు నువ్వు చేరటానికి వీల్లేదన్నారు బిషప్. అప్పుడితను ముస్లిం సంస్థకు వెళ్ళాడు. వాళ్ళు అదే చెప్పారు. అతను ఒక మతం తర్వాత ఒక మతం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అందరూ నువ్వు దొంగతనం వృత్తిని వదిలేయాలి అని చెప్పారు. చివరికి అతను ఒక జెన్ మాస్టర్ దగ్గరికి వచ్చాడు. దొంగ ఇలా చెప్తున్నాడు, అయ్యా నేను దొంగను, కాని నేను మీరు ఏం చేస్తున్నారో అది చేయాలనుకుంటున్నాను. నేను సంఘంలో చేరాలనుకుంటున్నాను, కాని నేను దొంగను. మాస్టర్ అన్నాడు, నాకు దొంగతనం గురించి ఒక్క ముక్కగూడా ఏమీ తెలీదు అని చెప్పి నువ్విక్కడ చేరాలనుకుంటే సుస్వాగతం. నేను నీకు ఇవ్వగలిగిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే జాగరూకత. ఉండు, మాతో కలిసి ఉండిక్కడ. నువ్వు చేసే పనులన్నీ ఆ జాగరూకతతో చేస్తూ ఉండు. అంటే ఇతనన్నాడు, నేను దొంగతనాలు చేస్తాను. అప్పుడు జన్మాస్టర్ అన్నారు, జాగరూకతతో దొంగతనం చెయ్యి. నీవు చేసే పనిలోకి జాగరూకతని కలుపు. నీవు జాగరూకతతో నీ పని చేయటం ఎట్లాగో నేను చెప్తాను అన్నారు. 2 వారాల తర్వాత దొంగ మాస్టర్గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, దొంగతనం నేనేమాత్రం చేయలేకపోతున్నాను. ఈ జాగరూకత అన్నది ఉన్నదే, అది నా దారిలో వస్తున్నది. అప్పుడు గురువుగారన్నారు, నీ దొంగతనం గురించి నాకు ఒక్క ముక్కా తెలీదు. నాకు తెలిసిందల్లా ప్రతీ పనిని జాగరూకతతో తెలిసి చెయ్యటం ఒక్కటే. చూశారా, మీరు నన్ను అవేర్నెస్ కలిగిన ఇంజనీర్గా ఉండమని చెబుతున్నారు, అంతేగా? మీరు కనుక ఇంజనీర్ అయితే అది తెలిసి చేయండి. అది మీ ఇంజనీరింగ్ని సర్వనాశనం చేయొచ్చు, లేదా దానిని మార్చవచ్చు. ఎవరికి తెలుసు? నేను ఇంజనీర్ని కాదు కదా, అందులో ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఆ లెక్కలు అవి నేను నేర్చుకోలేదు. అయినా సరే బాధ లేదు, కానీ ఏ క్షణానైనా నీ జీవితం అంతం కావచ్చు. అది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్లే కానవసరం లేదు. ఇవాళే అంతం కావచ్చు. నీ జీవితం అంతటితో ముగుస్తుంది. మనమందరం మృత్యువుతో ఇప్పుడు కూడా కలిసి జీవిస్తున్నాం. నీ జీవితంలో ముఖ్యమైన విషయాలు అనుకుంటున్నవన్నీ నీవు మరణించగానే ఏమైపోతాయి? ఇదంతా ఏమిటి అని అడుగుతావేమో. అవును, నేను నా జీవితంలో శక్తినంతా ధారపోసి ఇది చెయ్యాలని, అది చెయ్యాలని ఎన్నో కష్టాలు పడ్డాను. చూడు, ఇప్పుడేమో నేనిక వెళ్ళిపోతున్నాను. శరీరం వెళ్ళిపోతోంది. ఇందులో మరిక ఏం మిగిలింది? ఇందులో ఒక గమ్యం, ఉద్దేశం లేకపోతే ఈ జీవితానికి అర్థం లేదు. ఒక్కొక్క క్షణం పూర్తిగా దానికదిగా బతకటమంటే అర్థం లేదు అంటాను. కుటుంబంలోని సభ్యుల బాధ్యత గురించి ఆలోచించడము, సంఘంలోని మనుషుల గురించి ఆలోచించడం అర్థం లేని పనులంటున్నారు. అంటే మెదడు దృష్టితో అన్నమాట. నీ మనుగడలో అది భాగం అని నీవు నమ్మినంతకాలం అది అవసరం. చూడు, నువ్వొక చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మనుగడ, బతకటం అంటే ఏమిటో నీకు తెలీదు. కాని త్వరలోనే ఆ మనుగడకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోవటం నేర్చుకుంటావు. సూఫీలు 9 మార్గాలుంటాయి అంటారు.
పెద్దవాళ్లని అనుకరించి నేర్చుకుంటావో, పెద్దవాళ్లను వ్యతిరేకిస్తావో, పెద్దవాళ్లను అనుసరిస్తావో, అది చేస్తావో ఇది చేస్తావో వగైరా వగైరా. ఈ రకంగా నీవు ఒక పద్ధతిని తయారు చేసుకుంటావు. ఇలా జరుగుతున్నప్పుడు నీ మనుగడకు నీ కుటుంబం చాలా అవసరం అన్న గట్టి నమ్మకం ఏర్పడుతుంది. కనుక అది చాలా ముఖ్యమైందిగా మారుతుంది. అయితే మార్మికవాదులు మాత్రం ఏమన్నారు? కుటుంబాన్ని వదిలేసేయి అన్నారు. యేసుక్రీస్తు కూడా కుటుంబాన్ని వదిలేసేయి అన్నారు. కుటుంబం ఏం చేస్తుంది? నీ నమ్మకాల్లోని పద్ధతులను మళ్లీ మళ్లీ అది గట్టిపరుస్తూ ఉంటుంది, ముందుకు సాగుతుంది. ఆ తరువాత నీవు ఎవరు అన్న నమ్మకాన్ని అది నీకు కలిగిస్తుంది. నువ్విక అదే నీ గుర్తింపు అనుకుంటావు. ఇక జ్ఞానోదయం అన్నది నీ చుట్టూ ఒక నిర్మాణం, నీకొక గుర్తింపు ఉన్నంతకాలం వీలుకాదు. నీ చుట్టూ ప్రజలు ఉండి ఆ నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు గట్టిపరుస్తూ ఉంటే వాళ్ళు నీ జ్ఞానోదయాన్ని అడ్డుకుంటారు అని అర్థం. కనుకనే భారతదేశంలో ఆడవాళ్లు మగవాళ్లు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటి నుంచి వెళ్లి గుహలలోకి పోయి తమ గుర్తింపు గురించి పట్టించుకోకుండా మరేదో వెతుకుతూ ఉంటారు. ఆ పని చేయటానికి ఒక వయసంటూ లేదు, కావాలంటే ఇప్పుడే చేయొచ్చు. కానీ వాళ్లు దీనికి కొన్ని స్థాయిలను ఏర్పాటు చేశారు. ముందు విద్యార్థిగా ఉండాలి, ఆ తర్వాత గృహస్థుగా ఉండాలి అని ఈ రకంగా వాటిని ఆశ్రమ ధర్మాలుగా చేస్తూ వెళ్తున్నారు. ఇది సమాజాన్ని నిలబెట్టడానికి చేసిన ఒక విధానం. నీకు ఒక వయసు వచ్చిన తర్వాత నీ అవసరం సమాజానికుండదు, అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు. కాని బుద్ధుడి సంగతి చూశావా? ఆయన ఒక వయసు వచ్చేదాకా ఆగలేదు. ఆయన తన కుటుంబాన్ని వదిలేసినప్పుడు చాలా చిన్న వయస్సువాడు. రామకృష్ణుడు, రమణ మహర్షి కూడా ఒక వయస్సు వచ్చేదాకా ఆగలేదు. అంటే కుటుంబ సభ్యుల పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతమైన భావన అర్ధరహితమంటారా? అంటే మెదడు పరంగా నీవు వారికి ఆ రకమైన భావన కల్పించావంటే నీవు చేయవలసిందేమిటి అన్నది ప్రశ్న. నీ లోపల ఆ రకంగా ఏముంది అన్నది ప్రశ్న. నీ లోపల ఏముంది? మనం చేస్తున్న పనిని వదలవలసిన అవసరం లేదని ఇప్పుడిప్పుడేగా అనుకున్నాం. చేతనతో, జాగరూకతతో ఆ పనిని చేయవచ్చు అనుకున్నాం. కుటుంబంతో కూడా జాగరూకతతో కొనసాగవచ్చును కదా? నీవు కుటుంబంలో కొనసాగినంతకాలం వాళ్లు నీకు గుర్తింపు అనేదాన్ని అనునిత్యం గట్టిపరుస్తూ ఉంటారు, ఆపాదిస్తూ ఉంటారు. మెదడుకు ఇవి రెండూ చాలా అవసరం. అంటే మనం రెండు రకాల చేయొచ్చా? లేదు లేదు, నువ్వున్నావు, దేవుడు లేడు. నీవు లేవు, దేవుడు ఉన్నాడు. నీవింతకు చేయదలుచుకున్నదేమిటంటే టార్చ్లైట్ సహాయంతో చీకటిని వెదకటానికి ప్రయత్నిస్తున్నావు. అదెలా కుదురుతుంది? నీవు లైటు వెలిగించగానే చీకటి లేకుండా పోతుంది. చీకటి వెలుగులు ఒకే చోట ఉండడం కుదరదు కదా? చూస్తే ఇది చాలా సులభంగా కనిపిస్తుంది, కానీ చాలా కష్టంగా కూడా ఉంది. ఏమీ లేదు, ఇదంతా చాలా తేలిక, కానీ సులభం మాత్రం కాదు. ఇది చూస్తుంటే మీకు నవ్వొస్తుందని అర్థమవుతుంది, అంతేనంటారా? నేను కాదు, మీరు నవ్వుతున్నారు. మళ్ళీ మళ్ళీ ఇవే అర్థంలేని ఆటలు, వాటి నుంచి నేర్చుకున్నదేమీ లేదు. నాకు అందులో బాధలు కనిపిస్తున్నాయి. బాధలు కనిపించినప్పుడు గురువు చేయగలిగిందల్లా ఒక మాట చెబుతారు. అదుగో విందు, నీకు ఆకలిగా ఉంది, వెళ్ళి తిందాం పదా. చాలామంది ఏమంటారు, లేదు లేదు, నేను రాలేను, నాకిప్పుడు టైం లేదు, నేను తర్వాత వస్తాను, ఇప్పుడు కాదు అంటారు. విందేమో ఇప్పుడు. గురువు యొక్క సహభావన, ప్రేమ అన్నది ఇలా ఉంటుంది. ఆయన దేన్నైనా చేయకుండా ఉండగలరు, అతను వేచి ఉండగలడు, నీకేదైనా ఇవ్వగలడు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఈ బాధలన్నీ అనవసరం, గుర్తుంచుకో. అవసరం అన్నది ఒక్క వస్తువు కూడా లేదు. ప్రశాంతంగా బతకటం అన్నది
నీ జన్మహక్కు. నార్టస్ ఒక మిత్రుడు. అతను బాగా చదువుకున్నాడు. పథకాలు వేయటం గురించి అతను బాగా నేర్చుకున్నాడు. పథకాలు వేయకుంటే ఏం జరుగుతుంది అన్న భయాన్ని కూడా ఆయనకి బాగా నేర్పించారు. ఇక మెదడు తన పాత్రను నిర్వహిస్తూ అన్ని విషయాలను ఇలా జరుగుతాయని ముందు చూపిస్తుంది. మెదడుకు ఉండే ఆనందాలలో ఒకటి ఇదిగో ఇలా జరుగుతుంది అని ముందు చెప్పటం. ఈ గొప్ప ఆనందం గురించి ప్రణాళికలు వేయటంలో గొప్ప ఆనందాన్ని పొందేవాడతను. కాని అనుకున్నది జరగకపోతే, ఓహో అదెట్లా? అది మెదడు థియరీ. అతడు ప్రణాళిక అనే ఒక మత్తుమందును తీసుకున్నాడు. దాంతో కుప్పకూలిపోయాడు. మెదడు అంటే అది. నేను ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాను. చదువుతాను, ధ్యానం చేస్తాను. 30 సంవత్సరాలుగా ఇలాగే కొనసాగుతుంది. నేను ఈ ప్రయాణంలోనే కొనసాగి ఇంకా పైకి ఆ పైకి ఎక్కి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అని నేను నిర్మించుకున్న దాంట్లోంచి ఒక్కసారి పడిపోతానా? మీరు ఆధ్యాత్మిక ప్రయాణం అన్న దాంట్లో ఉంటే అక్కడ్నుంచి పడిపోవటమన్నది లేదు. కానీ మెదడు యొక్క ప్రయాణంలో ఆ ప్రమాదముంది. అవును, నేను చేస్తున్నది అసలు ప్రయాణమా, మనసులోని ఆలోచన? అది నాకు అర్థం కావడం లేదు. చదవటమన్నది మెదడుకు సంబంధించిన ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు ఒక గురువుతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ముందు చెప్పలేం. కొన్ని విషయాలు జరుగుతాయి. నీ నమ్మకాలను అవి మరింత గట్టిపరుస్తాయి. చదువుతూ ఉంటే మాత్రం అది నీ చేతుల్లో ఉంది. దీన్ని తీసుకుంటావో మరొకటి తీసుకుంటావో చూడండి, ఇదా బాగుంది అదా బాగుంది అని. ఏం జరుగుతుందో అక్కడ? ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీ ఇష్టప్రకారం మీరు తయారు చేసుకుంటున్నారు. అది కేవలం ఒక భ్రమ, సత్యం కాదు. అవును, అది తప్పకుండా కుప్పకూలుతుంది. చాలా వయస్సు పెరిగిన వాళ్లు కూడా ఈ అనుభవాన్ని కొనసాగించి చివరకు ఆ భ్రమలన్నీ పోయి ఒక నిరాశకు గురయ్యారు. 30 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక సత్సంగంలో జ్ఞానోదయం కలిగిన గురువుగారి ముందర కూర్చోవడం ఇది నా మొదటిసారి. ఇది దుఃఖకరమైన విషయం. లేదు, అది జరిగిందంతే. అందులో దుఃఖమేమీ లేదు. అది అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీరు 30 సంవత్సరాలుగా చదివి స్టడీ చేసిన విషయాలన్నింటినీ వదులుకోవచ్చు. అదంతా కలిసి మిమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చింది, ఈ క్షణందాకా తీసుకొచ్చింది. అదంతా తయారీ కింద లెక్కన్నమాట. అవును, ఇప్పుడు మీరు దాన్నంతా పడేసేయచ్చు. అదెట్లాగంటే, నది దాటడానికి ఒక బోటును తీసుకుని వెళ్తాం. కాని దాటిన తర్వాత బోటును ఆ ఒడ్డున వదిలేస్తాం. దాన్ని మోసుకుని మనతో తీసుకుపోం. బోటు నది దాటడానికి మాత్రమే అవసరమవుతుంది. దాటిన తర్వాత చాలు, ఇక దాని అవసరం లేదు. దాంతో పనైపోయింది. థ్యాంక్ యూ బోట్, ఇక మనం ముందుకు పోతాం. కాని చాలామంది ఆ బోటును తమతో ముందుకు మోసుకుని పోతారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, 30 సంవత్సరాల పాటుగా మీకొక స్వార్థపూరితమైన ఇంట్రెస్టుంది. మెదడేమంటుంది? ఇలాగే ఈ స్వార్థపూరిత ఉద్దేశంతో ముందుకు సాగకపోతే చేసిందంతా వ్యర్థమవుతుంది. అది స్వార్థపూరితమైన ఆసక్తి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇలాంటి ఉండవు. ఈ స్వార్థపూరితమైన ఆసక్తంతా పోవాలి. గులాబీ గురించిన ఆలోచన వదులుకోకుండా మీరు గులాబీ పరిమళంగా మారలేరు. దూరంగా పోవాలి. అంటే మీరు నమ్మకాలన్నింటినీ వదులుకోమంటున్నారు. అభిప్రాయాలను, పథకాలను, సిద్ధాంతాలను, చదువుకున్న ఈమెయిల్స్ని అన్నింటినీ వదులుకోమంటున్నారు. కనీసం నాకు అలాగే అర్థమవుతుంది. కాని నేను ఉన్న నా పరిస్థితికి నాకు ఆ భావాలు, ఆ సిద్ధాంతాలు ముందు అర్థమైతే తప్ప కుదరదు. అవి అర్థమైన తర్వాత నేను దాన్ని వదులుకోగలుగుతానేమో. జరగవలసింది మరి ఈ పద్ధతేనా? సంఘంలో ఉన్నప్పుడు మాత్రం అది పద్ధతి కాదు. ఇక్కడ ఈమెయిల్స్తో జరిగేది ఏమీ లేదు. కానీ మీరు ఈమెయిల్స్ ద్వారా చాలా పనిచేస్తున్నారు.
చాలామంది ప్రశ్నలు అడుగుతారు, కాని అసలైన మార్పు జరగాలంటే ఈమెయిల్స్ ద్వారా జరగదు. అది లోపల పరివర్తన ద్వారా జరగాల్సి ఉంటుంది. అంటే అర్థమవడం, అవగాహనన్నది నాలో అంతర్గత మార్పును తీసుకొస్తుందా? అవగాహన కలగటం ఎట్లాంటిదంటే, నీవు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకేమీ అర్థం కావటం లేదని అంటావు. అర్థం కావటం అన్నది అట్లాంటిది. అంటే నాకు అర్థం కావడం లేదు, కాని అనుభవంలోకి వస్తుంది. నీకు అనుభవంలోకి వచ్చిందని కూడా నువ్వు చెప్పలేవు. అంతే. ఆ అనుభవం గురించి చెప్పటం అనే దానినుంచి నిన్ను నువ్వు ఆపుకోలేకపోతున్నావు. బుద్ధుడు మహాకాశ్యపలా మారేటప్పటికీ ఎలా జరిగింది? అది చివరి పరిణామం. అది మౌనంలోంచి జరిగింది. ఆయన దాన్ని మౌనంతో సాధించారు. ఆయననెవరో అడిగారు, బుద్ధుడు మీకేమిచ్చారు అని. ఆయనన్నాడు, వెళ్ళి గురువుగారిని అడగాలి అని. బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, మహాకాశ్యపుడికి మీరేమిచ్చారు అని. ఆయనన్నారు, మాటలతో నేను ఇవ్వగలిగిందంతా ఇచ్చేశాను. అతనికి మాటలతో ఇవ్వజాలనేది కూడా నేనిచ్చాను. అర్థం చేసుకోవలసింది కాదు ఇక్కడ విషయం. సిద్ధాంతాలను ఒకచోటికి చేర్చిపెట్టుకోవటం కాదు విషయం ఇక్కడ. అందుబాటులో ఉండటం ఎలా? అందరికీ కనబడేలా ఉండటం ఎలా? అప్పుడు అంతరంగ పరివర్తన కుదురుతుంది. ఒక సంఘటన జరిగింది. అది ఎలా జరిగిందో నాకు తెలియదు. అది మొత్తం మాస్టర్ ప్లాన్లో ఒక భాగం అయ్యుండొచ్చో లేదో నాకు తెలియదు. నేను ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేస్తుంటాను, రకరకాల పుస్తకాలు చదువుతుంటాను. ఈ మధ్యనే ధమ్మపద అనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం కవర్ పేజ్ మీద కొన్ని మాటలు చదివాను. వాటిలో ఒక వాక్యం చదివాను, అది నన్ను ముఖం మీద గుద్దినట్టు అనిపించింది. అది ఏమిటంటే, జీవితాన్ని ఆర్గ్యుమెంట్ ధోరణిలో కాక యాక్సెప్టింగ్ దృష్టిలో చూడు, డిస్కషన్ దృష్టిలో కాక అంగీకరించే దృష్టిలో చూడు. అది చదివగానే అనిపించింది, ఓ మై గాడ్, 60 సంవత్సరాల పాటు ఈ జీవితాన్ని కేవలం వాదించడం, ప్రశ్నించడం, జవాబులు పొందడం, మళ్లీ వాదించడం, ఈ పద్ధతిలోనే బ్రతకానని అనిపిస్తోంది. అది నిన్ను ఎక్కడికీ తీసుకుపోజాలదు. అవును, వాదన అంటే నీకు ఒక సిద్ధాంతం ఉండాలి. దాన్ని నీవు ఎదుటివాళ్లమీద రుద్దాలని చూస్తావు. వాళ్లు దాన్ని చూడాలి అనుకుంటావు. అంటే వాదం మొదలయ్యేటప్పటికే నీ లోపల ఒక సిద్ధాంతం, ఒక వాదమూ ఉందని అర్థం. కాని ఇక్కడేమో ఈ సిద్ధాంతాలను, వాదాలను వదులుకోవటం. ఇప్పుడు నీవు విషయాలను స్వీకరించే స్థాయిలో ఉన్నావు. ఈ మనిషి ఇది చెబుతున్నాడు, ఆ మనిషి అది చెబుతున్నాడు. ఇక్కడేమో వ్యతిరేకంగా ఉంది. ఒకడు ఒప్పుకుంటున్నాడు, ఇంకొకడు ఒప్పుకోవటం లేదు. ఇదంతా ఒకరకంగా జరుగుతూ పోతుంది. కొన్నిసార్లు గాలి వీస్తుంది, మరికొన్నిసార్లు ఎండ కాస్తుంది, ఇంకొన్నిసార్లు మేఘాలు కమ్ముకుంటాయి, కొన్నిసార్లు వర్షం కురుస్తుంది. అంతటా ఒకే రకంగా ఉండదు. ఇక్కడ నువ్వు ఎంత తక్కువ చేస్తే అంత ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ ఫలితముంటుంది. నీకు తెలిసిన విషయాన్ని మాత్రమే నీవు అనువర్తిస్తే నీవు ముందు ఊహించిందేదో జరుగుతుంది, కాని అది చాలా తక్కువగా ఉంటుంది. కనుక నీవు చేయవలసిందేమిటంటే, నీ భావాల్లోంచి వరుసపెట్టి కొత్త ఆలోచనల్ని బయటకు తీయాలి. ఇదేమిటి, ఒక చక్రంలాగా మళ్లీ మళ్లీ అదే జరుగుతుంది. ఇది జీవన్మరణాల చక్రంలాంటిది, తిరుగుతూ ఉంటుంది. నీకు ఏ ఆలోచన లేదంటే అప్పుడు నువ్వు విచ్చుకున్నవాడవవుతావు. అప్పుడు నువ్వు విషయాలను అంగీకరించగలుగుతావు, స్వీకరించగలుగుతావు. నేను చాలా ప్రశ్నలు అడుగుతున్నాను అని నాకు తెలుసు. ఇది తెలుసుకోవాలన్న కుతూహలమా, లేదా నా తెలివిని ప్రదర్శించుకోవాలనే ఈగోనా? ఇదంతా కలగలిసిపోయి ఏదో భావాల తుఫాను చెలరేగుతుంది. కానీ సత్సంగంలో అందరికంటే నేనే ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనుకుంటున్నాను. బహుశా ఇది నా డాంబిక ప్రవర్తన, నాటకం అని నాకు అనిపిస్తుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.
బావుంది, ఇది సమస్య కాదు. ఇతరులకు అది సమస్యగా కనిపించకపోతే ఏ సమస్య లేదు. వాళ్లకు సమస్యగా ఉందని మీరు ఆలోచన సృష్టించుకుంటున్నారా? ఎవరూ ఏమీ అంటంలేదు అంటే సమస్య లేదని అనుకుంటాను. సమస్య లేని పరిస్థితి కావాలని మీరు అవసరమనుకుంటున్నారా? ఆహా, ఈ ప్రశ్న బాగుంది. అంటే నేను కేవలం సమస్యలతోనే బతుకుతున్నానన్నమాట. ఇంజనీరింగ్ అంటే అంతేకదా మరి. సరిగా చెప్పారు. ఇంజనీరింగ్ అంటే సమస్యలను పరిష్కరించడమే. ఓ మై గాడ్. అతనికి కావలసినన్ని సమస్యల్ని తీసుకొచ్చివ్వండి. మనమేమో ఇక్కడ సమస్యలనే స్తంభాలని తప్పించుకోవాలనుకుంటున్నాం. ఈ సమస్యకు జవాబు అందేటట్టు ఉంది, కానీ ఇంకొక సమస్య ఉంది, దానికి మాత్రం అసాధ్యం అనిపిస్తుంది. అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. సమాధానం లేని సమస్య ఏదుంది చెప్పండి. జ్ఞానోదయం, జ్ఞానోదయాన్ని పొందడం. అది నాకు మాత్రమే. అది అసలు సమస్యే కాదు. దాన్ని సమస్యగా మార్చటం అన్నది అసలు సమస్య. సమస్యలుగా మార్చడం నాకు బాగా వచ్చు, కానీ సమస్య లేదు. అంగీకరించే పరిస్థితిలోకి ఉండు. చూడు, అవును అనేది అహాన్ని తగ్గిస్తుంది. అహం అన్నది లేదు అనేదానిమీద ఆధారపడి పెరుగుతుంది. తాత్వికమైన చర్చల్లో అన్నీ లేదు అనే, అవన్నీ నర్మగర్భంగా జరుగుతాయి. ప్రతిదాన్ని కాదనటమే. కాని అవును అవును అని విస్తృతమైన మనస్సుతో ఉంటే అక్కడ నీ ఇగో చనిపోతుంది. మీ కళ్ళు మూసుకోండి, మీకొక చిన్న సంగీతం వినిపిస్తాను. ఆ సంగీతాన్ని మీ శరీరంలోని కణకణాల్లోనూ ప్రవహించనివ్వండి. ప్రతీ క్షణం సంగీతమైపోయేదాకా దాన్ని అలా ప్రవహించనివ్వండి. ఆ తర్వాత కొంతసేపు నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో మీ శ్వాసననుభవించండి. దాన్ని బాగా గమనించండి. అప్పటివరకు కళ్ళు మూసుకునే ఉండండి. చివరిలో గంట మోగేదాకా అలాగే ఉండండి.